మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ వస్తున్నా. ఇంతవరకు ప్రభు మన సహాయం చేస్తూ వచ్చాడు లైవ్లో శ్రీల పరిచర్యలు కలిగి ఉండటానికి. కరోనా గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు జరుగుతున్నాయి. చేస్తున్న వారందరికీ స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. పాల్గొంటున్న వారు నమ్మకంగా చేస్తూ ఉన్నారు, వారందరికీ కూడా వందనాలు. ఇప్పుడు సహోదరుల పరిచర్య మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన స్వామి, మహిమ కలిగిన రాజా, నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నదికి వస్తున్నాం. బలవంతుడవు నువ్వు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి దేవుడు, వాచుడు, కోపించుని వాచలత చూపించే దేవాని స్తోత్రాలు. నీ దయ ఆయుష్కాలం ఉంటుంది, నీ కోప నిమిషం మాత్రమే తండ్రి. అందుని బట్టి నేను ఇంకా సజీవ లెక్కలు నీ స్తోత్రాలు. జీవాధిపతి వందనా చెల్లిస్తున్నాం. మారని మార్చున్న తండ్రి, మహిమ కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాత్సల్య పురుడ, అత్యంత కృపా జాలిగలిగిన తండ్రి స్తోత్రాలు. ప్రేమించి ప్రాకరకై తండ్రి స్తోత్ర, నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణకి స్థుతులు జలించుకుంటూ నిస్సన్నిధికి వస్తున్నావు. సాయంత్రకాల సమయంలో సహోదరులకు నిస్సన్నిధిలో కూడి ఉంటుండగా చెరువు వచ్చిన మా ప్రియ సహోదరులందరికీ స్తోత్రాలు. ఇంకా ఎవరైతే ప్రభా మరి నాయన దేవా సిద్ధపడుతున్నారో వాళ్ళందరూ కూడా త్వరపెట్టండి, సహాయం చేయండి. ప్రభా పవర్ను కూడా స్వాధీనం ఉంచుకోండి, కట్ అవ్వకుండా లైవ్కి సహాయం చేయండి. దేవా ఆది అంతం వరకు ఉండి వినేటట్లుగా బిడ్డల కృప దయచేయి. స్వామి సహాయం చేయండి తండ్రి. బలహీనాలు ఉంటే దాన్ని బట్టి నిష్ప్రయోజకరాలను కూడా కలకరించండి ప్రభా తండ్రి. దయచూపించి సులు చోట మరుగుపరుచుకొని ఆత్మజీవమని మాటలు అనుగ్రహించండి. కీర్తన 115 ప్రకారం ఏషాలు 2 ప్రకారం నామరు ఘన తెచ్చుకో స్వామి. నీ నామహిం కొరకు నీ బిడ్డల క్షేమాభివృద్ధికై స్వామి సిద్ధపరచమని సహాయం చేయమని ప్రార్థించుకుంటూ పాటల్లో మీరు నుండి నడిపించండి స్వామి, సహాయం చేయండి. తర్వాత తదుపరి వాక్య పరిచర్యలు నుండి నడిపించండి స్వామి. సహోదరులంగా స్త్రీలంగా ఎంత దినాల్లో నేను మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పిస్తున్నామని పాట సంఖ్య 239 స్తుతింతన్ పరిశుద్ధని ఆరాధనతో. Thank you.
ప్రభు గొప్ప కార్యములు చేసిన 240 పాట సంఖ్య 240 పాడుతున్నా. ప్రభు గొప్ప కార్యములు చేశారని మనం ఉత్సాహించాలి. Oh,
సంఖ్య 249 మొదటి ఫస్ట్ స్టాంజా మొదటి మొదటి వచనము తర్వాత నాలుగు వచనం పడదాం. ఫస్ట్ అండ్ ఫోర్ ఒకటి నాలుగు పూర్ణ హృదయ స్తోత్రములు చాలు.
ఇప్పుడు కొన్ని మాటలు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. పోయిన వారం మనం ఎవరి గురించి ధ్యానం చేసుకున్నాం? పోయిన వారం లాస్ట్ వీక్ పోయిన వారం ఎవరి గురించి ధ్యానం చేసుకున్నామమ్మా? పోయిన వారు ఎవరి గురించి ధ్యానం చేసుకున్నాం? మర్చిపోయావు కదా, రోజే అయిపోయింది కదా, పోయిన వారం కాకుండా అంత ముందు వారం. సరే, తర్వాత చెప్తారంటలే. ఈ వారం మరి కొన్ని మాటలు వేరే వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మనం ఎన్నోసార్లు రోమా పత్రిక 16 అధ్యాయంలో రోమా 16:13 వచ్చిన రోమీలకు రాసిన పత్రిక 16:13 వచ్చిన మనం అందరం కలిసి చదువుదామా? రోమీలు రాసిన పత్రిక 16:13 వచ్చిన అందరం కలిసి చదువుదాం. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. పౌలు గారు రాశారు ఈ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఆయన చాలా పత్రికలు రాశారు కదా రోతర బంధంలో. రోమా పత్రిక కూడా ఆయన 16 అధ్యాయం పత్రిక అంతా రాశాడు. 16 అధ్యాయంలో స్పెషల్గా కొంతమందిని ఆయనతో పరిచయం చేసిన వాళ్ళని, ఆయన కొరకు ప్రయాసపడిన వాళ్ళని కదా ఆ సంఘాల్లో ఉండి వాళ్ళందరి కొరకు వందనాలు చెల్లిస్తూ వాళ్ళ గురించి ప్రత్యేకంగా వాళ్ళని, వాళ్ళ పేర్లు పెట్టి కూడా వారిని మెన్షన్ చేస్తూ రాస్తూ వచ్చాడు అనమాట. ఇక్కడ 16 అధ్యాయం మొత్తం ఇది ఎవరి చేత పంపించాడంటే ఈ లెటర్, ఇది ఎక్కడ రాయబడిందంటే ఆయన కొరింథులో ఉన్నాడు. అప్పుడు కొరింథులో ఉన్నప్పుడు ఆయన ఈ పత్రిక రాశాడు ఈ సంఘానికి. అయితే ఈ సంఘం గురించి ప్రత్యేకంగా ఆయన దర్శించలేదని మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎలా తెలుసు అంటే ఈ సంఘం గురించి దర్శించలేదని 1 అధ్యాయంలో 1 రోమపత్రిక 1:13 రాయబడుతూ వచ్చింది. చూడండి, రోమిలు రాసిన పత్రిక 1 అధ్యాయం 13 వచ్చిన సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులతో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదని పొందవాలని అనేక పర్యాలు మీ యుద్ధకు రానుద్దేశించితిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడితే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కనుక రావాలనుకున్నాడంట కానీ పౌలు గారు రాలేకపోయాడు. 15:23 వచ్చిన చూడండి, రోమిలు రాసిన పత్రిక 15:23 ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరం నుండి మీ యుద్ధకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంతమట్టు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగరింపబడుదని నిరీక్షించుచున్నాను. అంటే పౌలు గారు అసలు దర్శించలేదు ఈ సంఘాన్ని అప్పటి వరకు. కనుక ఈ సంఘం గురించి కూడా పౌలు గారికి వ్యక్తులు తెలుసు, ఎందుకంటే ఇది కొత్తగా మళ్ళీ ఏర్పరచబడిన సంఘం. రోమపత్రిక 16 అధ్యాయం రాసే రోమపత్రిక రాసిన సంఘం, రోములో ఉన్న సంఘము, ఇది ప్రత్యేకం మళ్ళీ ఏర్పరచుకుంటే అంటే అంతకుముందున్న సంఘమే. అయితే రోమా ప్రభుత్వం పరిపాలించేటప్పుడు చక్రవర్తులు మారుతా ఉన్నారు కదా, ఒక్కొక్క చక్రవర్తి ఒక విధమైన పరిపాలన చేస్తూ వస్తూ ఉన్నాడు. రోమీలు ఎవరినైనా ఆరాధించుకోవచ్చులే, కానీ మీరు ఏ మతాన్నైనా ఆరాధించుకోవచ్చు అని చెప్పారు, కానీ వాళ్ళతో పాటు రోమా చక్రవర్తిని మాత్రం ఆరాధించాలి. చక్రవర్తి కైసర్ అనమాట, సీజర్. ఆ చక్రవర్తిని మాత్రం వాళ్ళు ఆ దేవతలతో పాటు ఆరాధించాలి, అది అక్కడ ఉన్న రూల్ అనమాట. అయితే క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, క్రైస్తవుని అంగీకరించిన వాళ్ళు ఎవరు కూడా వేరే వ్యక్తుల్ని, వేరే దేవుళ్ళని ఎవరిని ఆరాధించరు కదా. అది అక్కడే వచ్చింది అనమాట క్రైస్తవులకి, రోమీలకి. రోమపత్రిక ఎక్కువగా రోమన్ క్యాథలిక్ మిషన్ బట్టి దాంట్లో నుంచి వచ్చింది, రోమన్ క్యాథలిక్ కదా ఆర్సేమ్, కనుక మరియమ్మను పూజించేది. అందుకని చాలా రోమన్ క్యాథలిక్లు దీంట్లో చాలా విషయాలు మాట్లాడు, ధర్మశాస్త్రం గురించి, విశ్వాసాన్ని గురించి, నీతిని గురించి పౌలు రాస్తూ వచ్చాడు.
విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతాం మనం. కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతాం. ఆయన దగ్గరకు వచ్చి మనం నోటితో ఒప్పుకుని పాపాలు ఒప్పుకుంటే నీతిమంతులు అవుతామని చాలా విషయాలు రాశాడు. ఆర్సెమోళ్ళ పద్ధతి ప్రకారం అయితే మరియమ్మ చెవులో చెప్తే మరియమ్మ వెళ్ళి యేసు చెవులో చెప్తుందని అంటారు కదా. పోపు చెవులో చెప్పాలి పాపాలు ఒప్పుకోవాలంటే. అది చాలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఆర్సెంలో తప్పుడు సిద్ధాంతాలని. కనుక రోమా పత్రిక చాలా విషయాలు ధర్మశాస్త్రం గురించి కూడా రాస్తూ వచ్చాడు. ఈ విశ్వాసాన్ని గురించి కూడా, ఆ రోమన్ క్యాథలిక్ వాళ్ళ గురించి, విశ్వాసాన్ని గురించి కూడా ఆయన రాస్తూ వచ్చాడు. నీతిమంతులు ఎట్లా అవుతారని, విశ్వాసం ద్వారా అవుతారని, దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలని చాలా విషయాలు రాస్తూ వచ్చాడు రోమ పత్రిక మొత్తం. అయితే ధర్మశాస్త్రం ఎందుకు రాశా అంటే అక్కడ యూదుల్లో వాళ్ళు కూడా వేసుకుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సంఘంలో యూదుల్లో నుంచి క్రైస్తవులుగా అయిన వాళ్ళు ఉన్నారు, అన్యజనుల నుంచి క్రైస్తవులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సంఘంలో. కనుక అలా ఉన్నారన్నమాట సంఘంలో. కనుక వాళ్ళందరికీ రాస్తూ వచ్చాడు పౌలు గారు. ఎలాంటి పరిస్థితులు రాశాడంటే భయంకరమైన సమస్యలు, శోధనల నుంచి, బాధల నుంచి వెళ్తూ ఉన్నారు ఆ సంఘం. ఎలాంటి బాధలు అంటే మొట్టమొదట క్లాడియస్ చక్రవర్తి, చాలామంది వచ్చారు అప్పటికి. క్లాడియస్ అంటే క్లౌడియా చక్రవర్తి కాలంలో ఏమైందంటే కొంతమంది యూద రాజవంశానికి చెందిన యూదులు అల్లరి లేపుతున్నారు. రాజవంశానికి చెందిన యూదులు అల్లరి లేపుతూ ఉంటే, అల్లరి నిమిత్తమై గలిబిలు కలుగుతుంటే అప్పుడు క్లౌడియా ఏం చేశాడు అంటే క్లాడియస్ చక్రవర్తి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, అసలు యూదులందరూ వెళ్ళిపోండి రోమును విడిచి, అందరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక ప్రకటన చేయించాడు అనమాట క్లాడియస్. కనుక అందరు తరిమేసేసారు రోమ్, రోమ్లో ఉన్న యూదులందరినీ తరిమేశారు క్లౌడియా చక్రవర్తి. అప్పుడు అందరూ చెదిరిపోయారు వచ్చేసారు. అప్పుడు ఎపిస్కిల్ ఆకులా కూడా వచ్చారు. అందరు ఆయా సంఘాలకి, కొరింథ్కి, ఎఫెస్కి కదా పౌలు, పంపూలియా, ఇంకా రకరకాల సంఘాలు చాలా ఉన్నాయి. అంత్యోకియా కదా, యెరూషలేములో సంఘాలు ఏమి, చుట్టుపక్కలేమి కదా, అన్ని దేశాల్లో ఉన్న సంఘాలు వాళ్ళు తిరిగి వచ్చేసారు. తిరిగి ఆ సంఘాలకు వచ్చేసారు అనమాట వాళ్ళు. ఆ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు పౌలుకు పరిచయం, అప్పుడు పౌలు గారి ద్వారా నడిపించబడి పౌలు గారితో సహకరించి వాళ్ళు ఆయన సేవ చేస్తూ ఆ సంఘాల్లో ఉండి ఎంతో ప్రయాసపడ్డారంట వీరందరూ. అర్థమైందా? అప్పుడు వాళ్ళ పరిచయం ఆ విధంగా సంఘంలో పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అసలు మొట్టమొదటి యూదులనే వాళ్ళ ముందు కోరి, అసలు రోమ్కి ఎందుకు వెళ్ళారంటే ఎప్పుడు జరిగిందంటే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యాలు 2:10 చూద్దాం. అపోస్తల కార్యాలు 2:10 5వచనం చదువుదాం. అంతకంటే ముందుగా 2:5 చదువుదాం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. అది అందరు వచ్చేసారు యెరూషలేముకి, అక్కడ కాపురం ఉంటూ వచ్చారు. తర్వాత 9వచనం చూడండి. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపతేమీయులు, యూదయ, కప్పదోకే, పొంతు, ఆసియా, పుర్గిరియా, పొంపులియా, ఐగుప్త దేశమందల వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమాన్ని ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము. కనుక ఇన్ని రకరకాల భాషలు మాట్లాడే వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. అయితే వీరందరూ కూడి ఉన్నారు. వీరందరూ ఏం చేస్తున్నారు? కూడి ఉన్నారు. అది పెంతికోస్త అని పండుగ దినం అనమాట. అప్పుడు పౌలు ఈ పేతురుగారు వచ్చి బయటికి ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేస్తే వీళ్ళందరు భాషలు మాట్లాడుతూ ఉన్నారని జనం అందరూ కూడి వింటూ ఉన్నారు. వాళ్ళ ప్రసంగానికి విని వచ్చిన జనం అంతా కదా, వచ్చిన జనం అంతా ఏం చేశారంట చూడండి. అపోస్తల కార్యాలు 2:2 అపోస్తల కార్యాలు 41వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు. పేతురు ప్రసంగం చేస్తే ఒక్కసారే కదా 3,000 మంది మార్చబడ్డారంట. 3,000 మంది వచ్చిన వాళ్ళలో 3,000 మంది మార్చబడ్డారు. వీళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ ఆ రోమ్ పట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళి క్లౌడియా చక్రవర్తి కాలంలో తిరిగి వచ్చి మళ్ళీ నీరో చక్రవర్తి కాలం వెళ్తారు. క్లౌడియా పరిపాలన అయిపోయింది, మళ్ళీ నీరో చక్రవర్తి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి రోమ్కి వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ కొత్తగా సంఘం ఏర్పడింది. పాత ప్రజలే, పాత విశ్వాసులే మళ్ళీ కొత్తగా సంఘము ఏర్పరచబడుతూ వచ్చిందనమాట. అప్పుడు ఆ సమయంలో నీరో చక్రవర్తి ఎంత భయంకరమైన పనులు చేశాడంటే కదా, క్రైస్తవుల మీద హింసలు, దాదాపు 12,00,000 మంది ఉన్నారు ఆ పట్టణంలో. వాళ్ళలో 8,000 మంది దాదాపు యూదులు ఉన్నారంట. 8,000 మంది యూదులు. క్రైస్తవులు ఇంకెంతమంది ఉన్నారు? అది ఆ సంఘానికి హింసలు కలిగినాయి. అప్పుడు ఏం చేశాడంటే భయంకరమైన పశ్చాత్క్రియలు చేశాడు, నీరు చేయించాడు.
వాళ్ళకి ఒక గొప్ప ఆట స్థలం ఉందంట, అక్కడ నాటక స్థలం, అదొక గ్రౌండ్ అనమాట. ఆ గొప్ప నాటక స్థలంలో అది 80 అడుగులు ఎత్తుంటుందంట. ఆ నాటక స్థలం కింద నుంచి మెట్లు 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 మెట్లుగా 80 అడుగులు ఎత్తులో ఉంటుందంట. కింద నుంచి మెట్లు అంటే మెట్లు అంట. అక్కడికి సింహాలను వదిలేవాళ్ళు అంట. అన్ని ఆటలు జరుగుతాయి అక్కడ రంగస్థానంలో. సింహాలను వదిలి క్రైస్తవులను కూడా చేసేవాళ్ళంట. దేవుని నమ్ముకుని బిడ్డలు తీసుకొచ్చి ఆ సింహాల బోన్లు వదిలితే వాళ్ళు వాళ్ళని అందరు చంపి వాళ్ళ ముందు తింటా ఉంటే పైశాచికంగా ఎంతమంది ఉంటారు తెలుసా చుట్టూ? ఆ అక్కడ ఎంతమంది కూర్చోవచ్చు అంటే దాంట్లో రాసింది చెప్తాను. దాదాపుగా 1,000,000 మంది కూర్చోవచ్చు అంట. 30-40 అట్లా అన్ని వేల మంది కూర్చోవచ్చు అంట. అంత ఉంటారు, చుట్టూ రౌండ్గా ఉంటుందంట అది ఆ నాటకశాల మధ్యలో ప్లేస్. చుట్టూ బాల్కనీలు అలాగా ఒక 1x1 అట్లా ఎత్తుగా ఉంటాయంట. 80 అడుగులు, 1,000 మంది కూర్చోవచ్చు అక్కడ, దాదాపు 30,000 మంది అట్లా. అంతమంది కూర్చొని వినోదంగా చూసేదనమాట అది వినోద నాటకశాల. అక్కడికి సింహాలు పంపించి, క్రైస్తవులు పంపించి, సింహాలు పంపితే వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూనే వాళ్ళని చంపేసినాయి. అట్లా చేస్తూనే వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టారు, ప్రభు కొరకు అర్పించుకున్నారు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చక్కని మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉపయోగ వచ్చిన, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారాలను, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదును అనుభవించేది. కనుక భయంకరమైన హింసలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, కొంతమందిని వాళ్ళు ఆ యొక్క గుంజలకి అంటే స్తంభాలు కట్టివేసి, పచ్చి కట్టెలు వేసి మంట పెట్టేవాళ్ళంట. వాళ్ళని సజీవంగా దహనం చేశారంట. ఇంకా అంత మాత్రమే కాదు, సిలువ వేసేవాళ్ళంట. వాళ్ళని సిలువ వేయ వాళ్ళని క్రైస్తవులు తీసుకొచ్చి మేకులతో వాళ్ళని కొట్టి నిలవబెట్టేవాళ్ళంట. సిలువ బట్టలు తీసేసి బట్టలు కూడా ఉండవంట వాళ్ళకి. ఇంత భయంకరమైన స్త్రీలను అయితే వాళ్ళ నాలుకలు చాచి మేకులు కొట్టారంట. వాళ్ళ నాలుకలు చాచి వాళ్ళకి మేకులు కొట్టేవాళ్ళంట. చూడండి, ఎంత భయంకరమైన శ్రమలు అనిపిస్తా, వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. ఎంత మంది చనిపోయిన ఆ సంఘం ఇంకా క్రైస్తవులు హింసించే కొలది విస్తరిస్తూ ఉన్నారనమాట. అలాంటి భయంకరమైన చర్యలు చేశాడు నీరో. ఆ నీరో కాలంలోనే పౌలు కూడా చంపబడ్డాడు. రోమ్కు 5 కిలోమీటర్లు 5 మైళ్ళ దూరంలోనే చిరఛేదనం చేశారు పౌలకి. పేతును కూడా తలకిందులుగా సిలువ వేశారు అక్కడే. పేతును కూడా ఆ రోమ్లోనే అక్కడే పెద్ద దేవాలయం కూడా కట్టబడుతూ వచ్చింది. ఆ పేతురికి పైన సమాధి పైన పెద్ద దేవాలయం కూడా కట్టారనమాట. రోమం అంటే ప్రపంచ చరిత్రలోనే ప్రసిద్ధికి ఎక్కిందనమాట రోమ్ కదా. అన్ని రోమాపూర్ అంటే అది మా ప్రపంచానికే ఖ్యాతి కలిగిన పట్టణం అనమాట అది. అలాంటిది నీరో కాలంలో భయంకరమైన హింసలు, భయంకరమైన టైటస్ అని ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు తర్వాత. కనుక యూదులు హింసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ రోము నీరో కాలంలో, ఎంతో పౌలున్న కాలంలో ఎన్నో హింసలు జరుగుతూ వచ్చాయి. అప్పుడు జరుగుతూ ఉంటే పేతురు కూడా, ఈ ప్రజలు చాలా వరకు పరిచయం ఉన్నారు పేతురుకు కూడా, ఈ సంఘంలోని వాళ్ళు. అందుకని పేతురు కూడా ఈ శ్రమలు చూసి, వాళ్ళ శ్రమలు బాధపడతా మార్కు స్వార్త కూడా రాయిస్తాడు. మార్కు చేత పేతురు దగ్గర మార్కు ఉంటాడు. మార్కు పౌల దగ్గర పనిచేశాడు, పేతురు గారి దగ్గర కూడా పనిచేశాడు. పేతురు గారి దగ్గర రైటర్గా ఉంటాడు. పేతురు గారు చదువు రాదు కదా పాపం, రైటర్గా ఉన్నాడు అనమాట. మార్కు స్వార్త రాయిస్తాడు, అదే 16 అధ్యాయాలే గబ గబా. ఆ 16 అధ్యాయాలే ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఫస్ట్ రాయబడిన స్వార్త మార్కు స్వార్త అని అంటారు. కనుక ఆ విధంగా వాళ్ళ ఆదరణ కొరకు, ఆ సంఘం ఆదరణ కొరకు పేతురు కూడా రాసి పంపిస్తాడు మార్కు స్వార్తని. తర్వాత రోమా పత్రిక పౌలు రాస్తాడు కొరింథులో. కొరింథులో ఒక కెంక్రేయ ఉంది. కొరింథులో గ్రీస్లో కొరింథు ఉంది, కొరింథులో కెంక్రేయ ఉంది. కెంక్రేయ అని ఒక గ్రామం అన్నట్ విలేజ్. అక్కడ పౌలు గారు బస్ చేస్తున్నారు ఎవరింట్లోనంటే అది గాయి అంట. అందుకనే అతడు మార్కు ఈ అపొస్తల కార్యాలు రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు రాస్తానే. ఏమంటాడు ఒకసారి చదువుదాం మనం. రోమీలు రాసిన 16వ అధ్యాయం ఒక మాట అంటాడు, ఒక మాట చదువుదాం. ఏంటంటే 23 వచ్చింది చూడండి. 23 అమ్మా
16 నాకును యావ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడు ఎరస్తు సహోదరుడు కొర్తును మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎరస్తు కూడా ఖజానాదారుడు అనమాట. ఆయన కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఆయనంట కూడా బస చేస్తూ వచ్చాడంట. ఆయన కూడా ఆయన కూడా కురిందనమాట. ఆయన కూడా బస చేస్తూ వచ్చాడు. కనుక వీళ్ళింట్లో ఉంటా ఉన్నాడు. గాయింట్లో ఉండి లెటర్ రాస్తున్నాడు. ఎవరు? పౌలు గారు రాస్తున్నాడు. ఈ కెంకరాయలో ఉన్న సంఘ పరిచారకురాలు ఉన్నది ఫీబే, ఆ గ్రామంలో ఉండి అక్కడ సంఘంలో ఉన్న పరిచారకు ఫీబే చేత ఆ ఉత్తరం పంపిస్తాడు. ఫీబే తీసుకొని వెళ్ళి రోమ్కి ఇచ్చిద్ది అనమాట. నిజంగా ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ప్రయాసపడ్డారో కదా ఈ రోమా పత్రికకి కదా. అయితే అందరినీ మెచ్చుకుంటా, అందరినీ వందనాలు చెప్తా, అందరు గుర్తు చేస్తా. 16 అందరికీ పేరు పేరిన వారిని పలకరిస్తా, చక్కగా రాస్తా. 13 వచ్చినప్పటికి ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. రూపస్ వాళ్ళ తల్లికి వందనములు. ఆమె పేరు చెప్పబడలేదు, ఆమె తల్లికి వందనాలు. కనుక ఈ రూపస్ తల్లి గురించి ఇది ఒక్కటి వచ్చినవి మనం చూస్తాము. రూపస్ గురించి 2 మనం బైబిల్లో చూస్తాం. మార్క్స్ వార్తలు కూడా ఈ రూపస్ గురించి రాయబడింది. చూడండి 15 మార్క్స్ వార్త 15:21 వచ్చిన కురేనీయుడైన సీమోనున ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. 22 కూడా చదవండి అమ్మా. అతడు అలెక్సాంద్రుకు రూపునకు తండ్రి. వారు గొలగత అనబడిన చోటునకు ఆయన తీసుకొని వచ్చిరి. గొలగత అనగా కపాల స్థలం అని అర్థము. చాలు. అలెగ్జాంద్రు రూపునకు తండ్రి, అలెగ్జాండర్ రూపస్ వీళ్ళిద్దరికి తండ్రి ఎవరు? సీమోన్ అనమాట, సైమన్. నిజంగా ఆశ్చర్యంగా అంటుంది కదా. కొన్నిసార్లు మనం చదువుతాం కానీ ఈ వాక్యాలన్నీ కొన్నిసారి గమనించాం, గమనంకి రావు కదా. ఒక్కొక్కరు వాళ్ళ కనెక్షన్స్, వాళ్ళ యొక్క బంధుత్వం మనకు అర్థం కాదు కొన్నిసార్లు. చాలా రోజుల తర్వాత కూడా నాకు తెలిసిందనమాట రూపస్ తల్లి రాయబడుతూ వచ్చింది 13 ఎవరు మెన్షన్ చేశాడు? పౌలు చేస్తారు కదా. నాకును తల్లి ఆమె. ఆమె గురించి ఏం చెబుతున్నాడు? రూపస్కే కాదు నాకు కూడా తల్లి. నిజంగా పౌలుకి తల్లిలాగా ఉందంటే ఆమె గురించి మామూలుగా చెప్పడానికి మనం వీల్లేదు కదా. పౌలుకు తల్లి లాంటిదంటే నిజంగా ఆమె ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అది. ఇంట్లో ఒకళ్ళకి బిడ్డలకు తల్లిగా ఉండటమే కష్టం కదా. అయితే పౌలు లాంటి మహాభక్తుడికి కూడా ఆమె తల్లి అయిందంటే ఆమె మామూలు వ్యక్తి కానే కాదు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి, ఏర్పరచబడిన రూపు అన్నాడు. ఏర్పాటు చేసుకున్నా అంట దేవుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒక మంచి సిటీలో ఉన్నారా? ఒక మంచి గొప్ప గొప్ప పట్టణాల్లో ఉండారా? వాళ్ళు కాదు. వాళ్ళ భర్త ఎవరు? రూపు తండ్రి ఎవరు? కురేనీయుడు సీమోను. ఆ తల్లికి, రూపస్ తల్లికి భర్త ఎవరు? సీమోను కదా. భర్త ఎలాంటి వారంట? ఓ పల్లెటూరు వాళ్ళు. కురేని అంటే ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో కురేని అనమాట, లిబియా అంటారు ఇప్పుడు కదా. దాంట్లో ప్రాంతం అనమాట, ఒక చిన్న గ్రామం అంటది కురేని. దాంట్లో కురేని కూడా ఒక చిన్న గ్రామం ఉంది. ఆ పల్లెటూరు నుంచి వాళ్ళు, అప్పుడు యూదులు అన్ని దేశాల్లో ఉన్నారు. అయితే పస్కా పండుగకి అందరు యెరూషలేంకి వస్తారంట. మనకి అక్కడ జరిగే కొన్ని ఇంపార్టెంట్ 3 పండుగలు ఉంటాయన్నమాట, వాటిలో పస్కా ఒకటి. ఆ పండుగలప్పుడు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా యూదుడు తిరిగి ఆ యెరూషలేంకి వచ్చి అక్కడ పండుగ చేసుకొని అక్కడ దేవుని ఆరాధించి వెళ్తారంట, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా. అట్లాగే ఈ కురేని సీమోను కూడా యూదుడే, వీళ్ళు కూడా యూదులే. ఎన్నో సంవత్సరాల క్రితము వాళ్ళు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయి అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి వాళ్ళు కూడా నీగ్రో వాళ్ళలాగా నల్లగా ఉంటారు. జుట్టు కూడా చిన్న చిన్నగా ఉంటాయి జుట్టు కదా. వాళ్ళని చూసి నీగ్రోలేమో, వీళ్ళు కూడా ఆఫ్రికా దేశాలు అనుకుంటారు. కానీ వాళ్ళందరూ యూదులే. ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. మార్కు తల్లి తండ్రి వాళ్ళు కూడా ఆఫ్రికా వాళ్ళలాగే ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు లిబియా ప్రాంతంలో, లిబియాలోనే ఇంకా వేరే ప్రాంతంలో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కనుక అందుకే మార్కు వివరంగా రాస్తున్నాడు. మార్కు తెలుసు ఫ్యామిలీ, మార్కుకి సుపరిచితమైన ఫ్యామిలీ అనమాట ఇది. అందుకనే ఆయన రాస్తా వచ్చాడు, వివరంగా రాశాడు మార్కు ఒక్కడే. వాళ్ళ పిల్లల పేర్లు రాశాడు, తండ్రి పేరు రాశాడు. మత్తయి సువార్తలో వ్రాయబడింది, యూకాస్ వార్తలు కూడా వ్రాయబడింది. ఏం రాయబడింది? కురేనీయుడైన సీమోను అనేది వ్రాయబడింది. అక్కడ పిల్లల్ని మెన్షన్ చేయలే, మార్కు ఒక్కడే మెన్షన్ చేశాడు పిల్లల గురించి. అంటే మార్కుకి బాగా ఈ ఫ్యామిలీ తెలుసు అనమాట. కనుక వీళ్ళు దగ్గర అక్కడ ఉండి వచ్చారు కాబట్టి లిబియాలో వీళ్ళు చాలా పరిచితమే అనమాట. అందులో ఇక్కడ తర్వాత కూడా రోమా సంఘానికి కూడా తీసుకురాబడుతూ వచ్చారు. చూడండి వీళ్ళు, దేవుడు పల్లెటూరులో వాళ్ళైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుడు ఆశ్చర్యకరుడు అనమాట. ఆయన
ఆయనకు పల్లెటూరు కాదు, ఓ పట్టణం కాదు, చదువు కాదు, చదువు ఉంది కాదు, చదువు లేదు కాదు, ఆయనకు అన్నీ అవసరంలా. రంగు కాదు, అందం కాదు, లేదా నలుపు కాదు, ఎరుపు కాదు, అంతస్తు కాదు, స్థాయి కాదు, అవన్నీ అవసరం లేదు. ఆయన ఆయన ఏర్పరచుకున్నాడు అంతే వీళ్ళ ఫ్యామిలీని. కురేనుడు సీమ ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? యేసుప్రభు పండగకు వస్తున్నాడు పస్కాకి. పస్కా పండగ రోజేనే అసలైన పస్కా పండగ జరిగింది కదా. ఇప్పుడు సంవత్సరం పస్కా పండగ జరుగుతుంటే అసలైన అసలైన పస్కా పండగ ఏంటి? యేసుప్రభు చనిపోవటం అన్నమాట. ఆయనే బలి పశువుగా, యజ్ఞ పశువుగా యజ్ఞం అయిపోయాడు. ఆ పస్కారు నిజమైన పస్కా బలి పశువు వధించబడింది. అదంతా వాళ్ళకి తెలియదు కదా. ఆయన చూస్తూ ఉంటే, ఆయన చంపుతూ ఉంటే, సిలువేస్తూ ఉంటే, వీళ్ళు వస్తూ ఉన్నాడు, పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు, ఫ్యామిలీ కుటుంబం అంతతో వస్తారంట. వాళ్ళు అందరూ వచ్చి ఆరాధించి వెళ్తారంట. వీళ్ళందరూ ఆశ్చర్యంగా ఎవరి వ్యక్తిని కొడుతున్నారు ఏంటి అని చూస్తూ వస్తే యేసుప్రభు అని తెలియదు వాళ్ళకి అప్పుడు. అయితే ఆయన వచ్చి అడుగుతున్నాడు, పల్లెటూరు అతను కదా, ఏం జరుగుతుంది, ఎవరైనా ఎందుకు ఇట్లా కొడుతున్నారా అని కంగారు కంగారుగా మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ మాట్లాడుతూ ఉంటే ఆ కంగారులో వాళ్ళు చెప్పుండొచ్చు, ఈయన ఈయన అని రకరకాలుగా చెప్పుండొచ్చు. మంచి చెప్పుడు, మంచి చెప్పుడు, చెడ్డు చెప్పినోడు, చెడ్డు చెప్పుడు అన్నీ కదా. ఏది చెప్పేవాడు దానికి ఉంటారు కదా, దేనివాడు దానికి ఉంటారు. అయితే ఆయన బాధ చూసి ఆయన నోరు తెరవట్లేదు, ఏం మాట్లాడలే, కింద పడిపోయాడు. సెలవు ఎత్తుకోవాలి వెంటనే. ఎన్ని అడుగుతున్నారని పక్కన సైనికులు ఏం చేశారు, అయ్యా బాగానే ఎవరు అన్ని వివరాలు అడుగుతున్నావు కానీ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నువ్వు పోయి నీకు తెలిసింది, కాసేపు తీసుకో, నువ్వు అంత జాలి కల్లాడు అని ఆ సిలువ తీసుకొని, ఆ సిలువను తీసుకొని ఆయన భుజాన మీద పెట్టారు, కురేనుడి సీమోను భుజాన మీద. యేసుప్రభు తిరిగి లేచి సర్దుకునేటప్పటికి ఆయన కొద్ది సమయంలో సిలువ మోసి తిరిగి యేసుప్రభు ఆయన దగ్గర నుండి తీసుకున్నాడు కదా. ఆ సిలువ ఆయన మోయాలి కదా. కనుక సిలువ మోసే ధన్యత కురేని సీమోనికి వచ్చింది కదా. ఎవరో ఆయన పల్లెటూరు వాడే కదా, ఆ ధన్యత ఇచ్చాడు దేవుడు కదా. ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ జాతి వాడు, ఏ కులం వాడు, ఏ రంగు వాడు, ఏ స్థాయి, ఏ అందం, గొప్పోళ్ళ, చదువుకున్నోళ్ళ, చదువు బాగా స్థాయిలో ఉన్నోళ్ళ, అవన్నీ అవసరం లేదు దేవుడికి. చదువులు స్థాయిలు అవసరం లేదు ఆయనకి కదా. గొప్ప గొప్ప కులాలు అవన్నీ కూడా అవసరం లేదు దేవునికి కదా. ఆయన నిజంగా సిలువ మోసే ధన్యత కురేని సీమోనికి వచ్చింది కదా. రూపు ఆ యొక్క రూపు తల్లికి భర్త కదా, మంచి భర్తను కలిగింది ఆమె కదా. ఏమని చెప్పుకోవాలి రూపు రూపస్థలిని కదా, సిలువ మోసిన భర్తను ఆమె కలిగి ఉంటూ వచ్చింది. కురేనుడైన సీమోను భర్త ఆయనకు భార్య కదా. ఆ కురేని సీమోనికి భార్య అంటే ఎంత గర్వకారణంగా ఉంటుంది కదా. నా భర్త సిలువ మోసాడమ్మా, నా భర్త సిలువ మోసిన అడుగుండొచ్చు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు కదా. తర్వాత అదే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆమె, నా భర్త యేసుప్రభు సిలువ మోసాడమ్మా, యేసుప్రభు సిలువ మోసాడు నా భర్త అని చెప్పుకుంటా ఉంటుంది కదా. ఎంత ధన్యత కదా, ఎంత ధన్యత కలిగింది ఆ తల్లికి కదా. నిజంగా అలాంటి భర్తను కలిగి ఉందామా, మంచి కదా. సిలువను మోసిన భర్తనే ఆమె కలిగి ఉంటూ వచ్చింది మంచి విధేయురాలుగా. ఎంత మంచి వ్యక్తి, నిజంగా ఎంత ధన్యత. ఆయురోదే ఆ దినమే సిలువ మోసి, ఎందుకు సిలువ మోస్తున్నాడు ఏనో గ్రహించి, నిజంగా ఆలోచించి, నిజంగా నా పాపాల కోసం, మా పాపాల కోసం అని వాళ్ళు మారు మనసు పొంది నిజంగా ఆయన కుటుంబం అంతా సేవకు వచ్చింది. రూపస్సు, రూపస్సు అన్న అలెగ్జాండర్ కదా, కురేని సీమోను ఆయన భార్య మొత్తం కుటుంబ సమేతంగా ప్రభువుకు అర్పించుకున్నారంట. వాళ్ళు సమర్పించుకున్నారంట. సమర్పించుకోవటం తేలిక కష్టమా? ఒకళ్ళు సేవ చేయటమే కష్టం కదా, అందరు సేవ చేస్తే, అందరు సేవ చేయాలంటే ఇంకా కష్టం కదా. కనుక పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతోమందిని పిలిచాడు దేవుడు కదా. 70 మంది వచ్చారు యేసుప్రభు దగ్గర శిష్యరేఖం చేయడానికి. ఎంతమంది మిగిలారు? పురుషుల్లో 12 మందే, స్త్రీలు కూడా ఉన్నారు కొంతమంది. పురుషుల సంఖ్య లెక్కించబడింది కాబట్టి 12 మంది మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు, ఎడిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు అభ్యంతరపడి కదా. కనుక నువ్వు మనం పిలువబడిన గుంపులో ఉన్నావా, ఏర్పరచబడిన గుంపులో ఉన్నావా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలుస్తాడు ప్రభు లోబడి విధేయులు అయితే ఏర్పరచబడిన దాంట్లోకి వస్తాం. విధేయత చూపించకపోతే, లోబడకపోతే ఏర్పరచబడలేవు. ఎల్లాలని అట్లే ఉంటావు. ఏర్పాటు ప్రభు ఏర్పాట్లకు రాలేవు, ప్రభు పని కొరకు రాలేవు. ప్రభు ఏర్పరిచిన ఆ ఘనమైన మహిమ గల ఆ ఉన్నతమైన ఆ పనికి పాలు ఉండదు మనకి. కనుక దేవుడు పిలిచాడు, కుటుంబం అంతా అర్పించుకుంటూ వచ్చింది అనమాట. కనుక ఎంత గొప్ప సంగతి కదా. రూపు తల్లి ఆమె పేరు రాయబడలేదు, కానీ తన భర్త, తన బిడ్డలు కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సరే, ఇక్కడ ప్రభుని సిలువ చూశారు, బాధపడ్డారు, శ్రమపడ్డారు, అర్పించుకున్నారు. సంపూర్ణమైన సేవ కొరకు అర్పించుకుంది. రోమాల భయంకర శ్రమలుంటే, అన్ని కష్టాలు చూస్తా కూడా, అన్ని బాధలు చూస్తా కూడా, రోమాలో అన్ని బాధలు చూస్తా కూడా తల్లి ఏమనుకోవాలి చెప్పండి? ఓ అమ్ము, ఇన్ని బాధల, ఇన్ని కష్టాలు, ఇన్ని వేదల్లా, ఇన్ని శ్రమలా అని అనుకోద్దా. సింహాలకి వేస్తున్నారు, నిలువు నిలబెట్టి కట్టెలతో పచ్చి మనుషులు బ్రతికుండానే కాలుస్తున్నారు, శిలలు కొట్టి సిలువేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి,
అల్లాడిపోతున్నారే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సేవ చేయాలా? అవును, సేవ అర్పించుకుంది తల్లి, సేవల కొనసాగింపు. అందుకనే అలెగ్జాండర్ ఎక్కడ స్థిరపడ్డాడు తెలియలేదు, కానీ కొన్నాళ్ళ సీమోను చనిపోయాడని చరిత్రలో రాయబడితే వచ్చిందంట. ఈ యొక్క కురేనుడైనా సీమోను, ఆయన ఎందుకు చనిపోయాడో, పరిప్రభ బలహీనత వచ్చి చనిపోయాడేమో, కొంత త్వరగానే ఆయన చనిపోయాడంట, కొన్ని అంటే తక్కువ దినాల్లోనే. అయితే రోమా సంఘంలో ఎవరున్నారు? తల్లి కొడుకులు ఇద్దరున్నారు. రోమా సంఘంలో రూప్ ఉన్నాడు, రూపాస్ తల్లి ఉంది, ఇద్దరున్నారు, నిలిచి ఇద్దరు నిలిచి ఉన్నారు. నిజంగా తల్లి బిడ్డలు ఒకే సంఘంలో ఆశ్చర్యం కదా. ఇద్దరు ఒకే సంఘంలో ఉండటం కూడా ఆశ్చర్యమే. తల్లి ఎంత చక్కగా, ఆమె సీమోన్ అంటే వినికిడి, సీమోన్ అంటే వినికిడి అంటే వినగలిగేవాడు కదా, వినికిడి కలిగిన వాడు కదా, దేవుని మాటకు విని లోబడి దేవుని వెంబడించిన వాడు అనమాట. కనుక సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకుని వెంబడించారు వీళ్ళంతా ప్రభుని. ప్రభుని వెంబడించి సిలువను శ్రమలు భరించారు. అందుకని ఆశ్చర్యంగా ఆశ్రవదించబడుతూ వచ్చారు. కురేనియాలో లిబియాలో గొప్ప సేవ చేశాడు ఆయన. కురేనియా లిబియాలో గొప్ప సేవ జరిగిస్తూ వచ్చాడు. ఈ యొక్క వీళ్ళ ద్వారా ఆ చీకటి దేశానికి వెలుగు ఇచ్చారు వీళ్ళు కదా. ఆశ్చర్యం వెలుగులోనికి వారిని తీసుకుని వచ్చారు, ఆ ప్రజలకు సువార్త ప్రకటించారు ఆ చీకటి ఖండంలో, ఆ కురేనియా దేశంలో, ఆ లిబియాలో కదా. దేవుడు ఎంతగానో వాళ్ళని వాడుకుంటూ వచ్చాడు అక్కడ. అలాంటి సువార్త సేవ చేసి వాళ్ళు ఎంతగానో పరిచయం చేస్తూ వచ్చారంట. అక్కడ సువార్తను ప్రకటించి సంఘాన్ని విస్తరింపజేస్తూ వచ్చారంట అక్కడ వాళ్ళు. కనుక ఎంతో సేవ జరిగించారు. అయితే అక్కడి నుంచి రూమ్కి వచ్చినప్పటికి ఎవరున్నారు? రూపస్ తల్లి ఉంది, రూపు ఉన్నాడు. రూపస్ తల్లి చిన్నోడు అనమాట రూపస్. కనుక రూపస్ అంటే ఎర్రని వాడు, ఎరుపు రత్న ఎర్రని రంగు అనమాట. కనుక ఈ ఎర్రని వాడని అర్థం. అలెగ్జాండర్ అంటే అతని పేరేంటంటే మానవుని కాపాడేవాడు, మానవుని కాపాడేవాడు. అయితే అలెగ్జాండర్ గురించి తర్వాత చెప్పబడలేదు, ఆయన ఎక్కడ స్థిరపడ్డాడు, రూపు గురించి చెప్పబడింది. అయితే ఒక తల్లి ఇప్పుడు ఆమె భార్యగా సంపూర్ణంగా ఆ కుటుంబాన్ని తన భర్తకు మేలు చేస్తూ వచ్చింది, తన భర్తతో కలిసి వెంబడిస్తూ వచ్చింది. ఆయన సిలువు మోస్తే ఆమె కూడా మోసింది సిలువ, ఆమె కూడా తన నిత్య జీవితంలో తన సిలువు తాను ఎత్తుకొని మోస్తూ వచ్చింది, వెంబడిస్తూ వచ్చింది తన భర్తని కదా. ఇద్దరు కలిసి ప్రభుని వెంబడించారు, నలుగురు కలిసి ప్రభుని వెంబడించారు. మంచి భార్యగా ఉందామె, తర్వాత మంచి తల్లి అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ కుటుంబానికైనా తల్లి, పౌలు అంటున్నాడు ఆమె నాకును తల్లి అన్నీ. అబ్బా ఎంత గొప్ప సంగతి కదా, అందరికి తల్లిగా ఉంటామంటే ఎంత కష్టం కదా. తల్లి లాంటి మనసు, తల్లి అంటే ఏంటంట, ప్రేమకి మరో పేరే తల్లి కదా. గాడ్ ఇస్ లవ్ అని ఉంది, దేవుడే ప్రేమమయుడు కదా. కనుక ప్రేమకి భూలోకంలో ప్రేమ అంటే ఎవరికి ప్రేమ చెప్పండి? భూలోకంలో ప్రేమ అంటే ఎవరిది ప్రేమ? తల్లే. తల్లి తర్వాత ఎవరికి, ఎవరి ప్రేమనే తల్లి తర్వాత ప్రేమే కదా. కడుపులో పెంచి కదా, కని పోషించి పెంచి కదా. కనుక యోకబెదిని ఏమని చెప్పింది నిర్గమకాండంలో, నిర్గమకాండం కదా, యోకబెదితో ఏం చెప్పింది రాణి? ఈయనకి పాలిచ్చి మోషకి ఏం చెప్పిందమ్మా? పాలిచ్చి పెంచు, పాలిచ్చి పెంచు. తల్లి ఎవరు పాలిచ్చి పెంచేది? తల్లి ఎవరమ్మా? పాలిచ్చి పెంచేది అనమాట, పాలిచ్చి పోషించేది. చక్కని మాట ఉంది అనమాట నిర్గమకాండంలో కదా, చక్కని మాట ఉంది. 9వ వచనం 8వ వచనం ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని, 2:8 తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను. యోకబెద్ద పాలిచ్చి పెంచింది మోషేని కదా, మంచి తల్లి యోకబెద్ద కూడా కదా. ముగ్గురు ఎలాంటి బిడ్డలను తయారు చేసింది కదా, అహరోను యాజకుడిగా చేసింది, మిర్యామును ప్రవక్తనిగా చేసింది కదా, మోషే నాయకుడిగా చేసింది. వాట్ ఈ వండర్ఫుల్ మామ్ ఎవరు ఈమె? యోకబెద్ద కదా, ఎంత మంచి తల్లి ఏమా కదా, కనుక గొప్ప తల్లి. అందుకనే ఈ ఆదికాండ 24వ అధ్యాయంలో రాహేలు ఏమని రెబకాను కూడా చూడండి, 24వ అధ్యాయం, రెబకాను నువ్వు వేవేలకు తల్లి అవుతావు అన్నారు 24వ అధ్యాయంలో 24 అనుకుంటా, 60వ వచనం చూడండి అమ్మ. ఆదికాండ 24 నీవు వేల 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 వేలకు తల్లి వగుదువు గాక. అబ్బా ఆశీర్వదించి పంపించారు రెబకాని, ఆ వేల వేలకి తల్లి అమ్మ కూడా. వేల వేల నిజంగా ఇజ్రాయెల్ దేశం కదా, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ అందరూ రెబకాలో నుంచి వచ్చారు కదా. ఇజ్రాయెల్ అందరికైనా తల్లి, ఇజ్రాయెల్ అందరికైనా తల్లి అంతేకాదు.
రెపకాల నుంచి ఎవరు వచ్చారు? అనేక ఇస్రాయేల్ జనాంగం వచ్చారు కదా, ఎంతోమంది నువ్వు వేల వేలకు తల్లి వద్దు అని ఆమెను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఒక రాజ్యమే కదా, రాజ్యమే వచ్చిందనమాట. కనుక వేల వేలకు తల్లి హవ్వ కూడా, హవ్వ ఎలాంటిదంట, హవ్వ ఎవరంట ఏమా 3:20లో చూడండి, హవ్వ కూడా జీవము గల ప్రతి వానికి తల్లి, జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. హవ్వ చూడండి 3:20లో ఉంది, ఆదాము భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలేనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి, నిర్జీవులకు తల్లి కాదు సజీవులకు తల్లి. అట్లాగే మన బిడ్డలు రూపు రూపస్సు తల్లి ఇద్దరు సంఘంలో ఉన్నారు. ఇద్దరు ఆయన ఏర్పరచబడినవాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని కదా. తల్లి కూడా ఉంది సంఘంలో కదా, బిడ్డలు తల్లి సంఘంలో ఉంటే ఎంత ఘనత కదా. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాకుండా సంఘంలో కదా, ఎంతమంది బిడ్డలను కనీ భూజుల సంబంధంగా మన బిడ్డలను కన్నాం కానీ ఆత్మీయంగా కనలేకున్నాం కదా. జీవం లేని వాళ్ళు ఉన్నాం మన బిడ్డలు, మన బిడ్డలు జీవం లేకుండా ఉన్నారు. అవ్వ జీవం గలవారు ప్రతివానికి తల్లి. మన జీవం గలవారికి తల్లులమా, జీవం లేని వారికి తల్లులమా? మన బిడ్డలు జీవం కలిగి ఉన్నారా, జీవం నిర్జీవులుగా ఉన్నారా? మన బిడ్డలు రక్షించబడ్డారా, మారు మనసు పొందలేదా? ఎట్లా ఉన్నారు మన బిడ్డలమ్మా కదా. మన లోకంలో ఏది సంపాదించినా ఎంత ప్రయాసపడ్డా మన బిడ్డల్లో జీవం కలిగి ఉన్నారా కదా. చేస్తున్నది విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏమవుతారంట, ఆయన విశ్వాసం ఉన్నవారు, విశ్వాసం ఉంచిన వారు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. మరణంలోనే జీవములను దాటారా మన బిడ్డలు? మరి ఇంకా మరణం లేదా, నరకం లేదా, అగ్నిగుండం లేదా, వారికి తీర్పు లేదా, శిక్ష లేదా? వాళ్ళకి మంచిది, ధన్యులు కదా. ఇంకా లోకంలో ఉన్నారా? ప్రార్థన చేద్దాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. అపొస్తలుల గారు 16:31, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు క్షింపబడు. చక్కని మాట ఉంది, మనకి సవాల్కరమైన వాగ్దానం ఉంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనం ఆధారపడాల్సిన విషయమే లేదు. చూడండి అపొస్తలుల కార్యాలు. ఇంకా నమ్మలేదు ఎవరన్నా బిడ్డలు? మీరు 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదాం, అప్పుడు ఏమవుతారంట, రక్షణ పొందుతారు. వాళ్ళ చిన్న తరం నుంచి ఉగ్గుపాలతో నేర్పించింది ఎవరు? యోకెబెద్. యోకెబెద్ ఉగ్గుపాలతో నేర్పించింది బిడ్డకి. మన హెబ్రీలవరా, మన హెబ్రీల దేవుడు, మన దేవుడు యెహోవా, మన హెబ్రీలు మన దేవుని బిడ్డలు అని ఉగ్గుపాలతో నేర్పిస్తూ వచ్చింది. బిడ్డలు తీసుకొచ్చి చిన్న బిడ్డలతో కూడా, అందుకని గాడిద గాడి పిల్లలు తోలుకురండి అన్నాడు యేసు ప్రభు. అయ్యా గాడిదని తీసుకొస్తాం, గాడిద పిల్లలు ఎందుకు అయ్యా? గాడిద పిల్లలు ఎందుకు? దాని మీద ఏమైనా ఎక్కుతావా? గాడిద పిల్లలు ఎందుకు నీకు? అది ఏమైనా అవసరం అయిద్దా? అది ఏమైనా పనిచేసిద్దా? ఊర పక్కన తీసుకురావడం ఎందుకు దండగా దాన్ని? దానికి ఏం పనికొచ్చింది ఆ గాడిద పిల్ల అన్నాడా? లేదు, గాడిద గాడిద పిల్ల కావాలి, తీసుకురండి అనగా తీసి తోలుకొచ్చారు. గాడితో పాటు గాడిద పిల్ల కూడా రావాలి, గాడితో పాటు గాడిద పిల్ల. మనం ఉంటే మన బిడ్డలు కూడా ఉండాలి. రోమా సంఘంలో తల్లి రూపు రూపు తల్లి ఉన్నారు. సంఘంలో ఎవరు ఉండాలి? మనం, మన బిడ్డలు ఉండాలి సంఘంలో. మనం మన బిడ్డలు ఉండాలి కనుక మనమే తల్లి సమర్పించుకొని ఆమె కూడా ఏర్పరచబడింది. ఆమె సమర్పించుకొని పనిచేస్తా ఉంది దేవుని మందిరంలో. తన చేతనే, తను దేని కొరకు పిలిచాడు ఆమెని? దాన్ని ఆమెను దేనికి? పౌలుకి ఏ పరిచర్య చేసిందో ఆమె తల్లిలాగా, ఏం ఆతిథ్యం ఇచ్చిందో, ఏం పరామర్శ చేసిందో, ఏం ఆదరణ ఇచ్చిందో ఆమె కదా. అందుకని ఒక మాట చక్కగా చూడండి, తల్లి అంటే ఏషియా 12:13 చూడండి, ఏషియా 66 ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు ఒక తల్లి వారిని ఆదరించినట్లు కదా. ఆమె తల్లిలాగా ఆదరించిందంట. తల్లి కంటే ఆదరించేవాడు ఎవరు? యేసు ప్రభు కదా. తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ ప్రభు కదా. లోకంలో ఉన్నప్పుడు ఆమె తల్లిలాగా ఆదరించిందంట రూపస్ తల్లి పౌల్ని కదా, సంఘాన్ని కూడా కదా. ఆమె ఎక్కడ సేవ చేసింది అక్కడ సంఘాన్ని, రోములో సంఘంలో కూడా ఆమె ఏ విధంగా ఆదరించిందో కదా. యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదరు సంఘములో ఆదరణ కదా. సంఘములో దేవుని ఆదరణ, తర్వాత సంఘానికి కూడా, సంఘం ద్వారా కూడా ఆదరణ. సంఘం ద్వారా కూడా ఏం కావాలమ్మా? ఆదరణ రావాలి. ప్రభు గొప్ప దేవుడు కదా, ఆయనే తల్లి, ఆయనే తండ్రి కదా, ఆయనే తల్లిగా ఉంటాడు కదా. అందుకని జ్ఞానంతో ఏమంటున్నాడు, నీవు నాకు అక్కవని, నా చెల్లికత్తెవని అని చెప్తాడు జ్ఞానంతో. 5 సామెతలు కందాం. జ్ఞానం ఎవరంట మనకి? జ్ఞానం ఎవరంటమ్మా? క్షమించండి, 9 చూద్దాం ఒకసారి సామెతలు గ్రంథం.
ఏడు అధ్యాయము సామెత గ్రంథం ఏడు అధ్యాయము మూడు నాలుగు వచనాలు నాలుగు నాలుగు వచనం చదవండి. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు జ్ఞానంతో నీవు నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. ఆయనే అక్క. జ్ఞానం ఎవరు? క్రీస్తే జ్ఞానం. ఆయనే తెలివి, ఆయనే జ్ఞానం. కనుక ఆయనే అక్క, ఆయనే చెల్లి, ఆయనే సహోదరులు, ఆయన చెల్లిక స్నేహితురాలు. ఆయనే అక్క, ఆయనే అన్న, ఆయనే స్నేహితులు, స్నేహితుడు, ఆయనే స్నేహితురాలు, ఆయనే తల్లి, ఆయనే తండ్రి. అన్ని పాత్రలు ఆయన పోషించగలడు. కనుక అటువంటి గొప్ప దేవుడు ఏం పోశాడు? యూరోపస్థలిలో కూడా ఆ ప్రేమను పోశాడు కదా, ఆదరించే ప్రేమను పోశాడు. ఎరుషులేములు ఏం చేయబడిందంట? దేవుని ఇంట్లో ఏముంటుంది? ఆదరణ. అందుకే రండి, కరుణ పోయిందిగా చాలా వరకు. కరుణ కరుణ అని ఇంట్లో ఉంటే దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరాన్ని ఆరాధించాలి, ప్రభు వల్లలో పాలు పొందాలి, దేవుని ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, ఆయన మందిరంలోకి ఎప్పుడు అడుగు పెట్టాలి, ఆయన ఆయన మందిర ఆయన నివాస స్థలాన్ని ఎప్పుడు చూడాలి, ఆయన రమ్యమైన స్థలాన్ని నేను ఎప్పుడు చూడాలి కదా, ఆయన గుమ్మలకు ఎప్పుడు అడుగు పెట్టాలని ఆశ ఆసక్తితో పరుగులేటి రావాలి. చాలామంది వచ్చారు పోయిన వారం. ఇంకా కరుణాను కరుణ ఇంట్లో వచ్చాడు. ఇంట్లోకి అలవాటు పడిపోయి ఇంట్లో బాగుంటుంది అనిపిస్తుంది కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత, కొంచెం వయసు పెళ్ళిన తర్వాత శరీరం బలహీనతలు ఎన్నో ఉంటాయి, కానీ వాటిని విజృంభించుకొని విదిలించుకొని రావాలి, ప్రభు ఇంటికి రావాలి కదా. యెరూషలేములో ఏముంటుందంట? ఆదరణ. దేవుని ఇంట్లో ఆదరణ, తల్లి లాంటి ఆదరణ. రూపస్ తల్లి అలాంటి ఆదరణ చూపించింది. అంతకంటే గొప్ప ఆదరణ మన దేవుడు మనకి ప్రభు ఇస్తానా ఉన్నాడు. ఇక్కడ దేవుని మందిరంలోకి వస్తే ఆదరణ కదా, దేవుని ద్వారా ఆదరణ, మనుషుల ద్వారా మనకి ఆదరణ. యెషయా గ్రంథం 46 అధ్యాయం చూడండి. 46 అధ్యాయం ఇక్కడ 46:3-4. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిని శ్రేషించిన వారలారా, గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వాళ్ళారా, నా మాట ఆలకించుడి. చాలు. గర్భమును పుట్టిన మొదలుకొని భరించేవాడంట ఆయన, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్నాను. ఆయన గర్భంలో పుట్టిన దగ్గర నుంచి భరిస్తున్నాయంట. గర్భంలో పుట్టిందంటే, గర్భమును పుట్టినది మొదలంటే గర్భంలో పిండంగా పడినప్పుడే ఆయన భరిస్తా, కాపుదలిస్తా, దాన్ని పెంచుతా అవయవాలు రూపకల్పన చేస్తా వచ్చాడు. కన్న తర్వాత ఉడిలో కూర్చున్నది మొదలు కూడా సంక పెట్టుకుంటా ఉన్నాడంట. 4 వచ్చిన ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు, నేనే ఎత్తుకొని రక్షించేవాడని నేనే. ఈ వాక్యం నాకు విరిపడలో ఉన్నప్పుడు వచ్చింది. ఇంకా సంవత్సరం ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో నాకు ఆ వాక్యం వచ్చింది. అది దాదాపు 2010 సంవత్సరం అనుకుంటా ఆ టైంలో. అయితే 2010 కూడా కాదు, ఇంకా ముందే 2008-9 ఆ సంవత్సరం నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ సంవత్సరం నిజంగా నేను కింద దొల్లిదొల్లి ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఈ వాగ్దానం వచ్చిన తర్వాత నాకు అర్థం కాలేదు, కానీ నేను ఎత్తుకొని చూ రక్షించేవాడను నేనే. ఎత్తుకుంటా అంట, రక్షిస్తా అంట, చంకనేసుకుంటా అంట, మోకాళ్ళ మీద కూడా ఆడిస్తా అంట. అమ్మ ఇంకో మాట ఉంది చూడండి, 46, మోకాళ్ళ మీద కూడా ఆడిస్తా అంట ఆయన. తల్లి ఎట్లా ఆడిస్తుందో మోకాళ్ళ మీద, తల్లి ఎంత ఆడిస్తుంది కదా, తల్లి పాలిస్తుంది, కడుపు నింపిద్ది, గుండెల మీద పండుకోబెట్టుకుంటుంది, చోకొట్టిద్ది కదా, నిద్రపుచ్చిద్ది, తర్వాత ఏడుస్తుంటే చంకనేసుకుంటుంది కదా, ఇంకా ఏడుస్తుంటే మోకాళ్ళ మీద పెట్టుకొని ఆడిచ్చిద్ది కదా, ఇంకా తను చేయాల్సిన అన్ని చేస్తుంది కదా, కడుపు నింపిద్ది కదా, క్షేమాన్ని చూసిద్ది కదా, బిడ్డల క్షేమాన్ని చూసింది అనమాట. తనకు లేకపోయినా బిడ్డల కడుపు నిండా తిన్నారా లేదా అని చూసిద్ది అంట మంచి తల్లి కదా. అంతకంటే గొప్ప తల్లి ఎవరు? ప్రభు అనమాట. రూపస్ తల్లి ఆ విధంగా చూస్తే, అంతకంటే తల్లి ఎవరు? ప్రభు. ఆయన ఏం చేస్తా అంట, నిన్ను ఎత్తుకుని రక్షిస్తా, నిజంగా నన్ను ఎత్తుకొని రక్షించాడని చెప్పగలను సాక్షి. ఎవరు రక్షించలేదు కానీ, ఆదరించేవాళ్ళు లేరు కానీ, ధైర్యపరిచేవాళ్ళు లేరు కానీ, నన్ను ఎత్తుకొని రక్షించాడు ఆయన. కింద పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, నన్ను ఎత్తుకొని రక్షించాడు ఆయన. నిజంగా ఎత్తుకోవడం అంటే ఇదేనేమో నాకు తెలియదు. ఎట్లా ఎత్తుకుంటాడు ఆయన? ఎలా సంకరేసుకుంటాడు? ఎలా ఆడిస్తాడు కదా, అది అనుభవిస్తేనే తెలిసేది, లేకపోతే తెలియదు. కనుక ఆశ్చర్యం అనమాట, ఎత్తుకొని రక్షించేవాడను నేనే అన్నాడు. ఆ వాక్యం ఇచ్చాడు అనమాట, ఆ వాగ్దానం నెరవేర్చాడు నా జీవితంలో. కనుక ఎత్తుకుంటాడు, లాలిస్తాడు, లాలం చేస్తాడంట ఆయన కదా. తల్లిదండ్రులు అయితే మనకంతా పెడతారు కదా, ఏది కావాలంటే వాళ్ళు తింటారుకి, మంచిగా రుచిగా ఉంది మమ్మీ ఈ కూర, ఇది చాలా బాగుంది మమ్మీ అంటే తనకు ఉంచుకుంది కూడా తల్లి పెట్టేయగలదు. తనకు లేకపోయినా తనకు పెట్టేయగలదు, పిల్లలు అడుగుతున్నారు పాప బిడ్డలు అని ఇచ్చేస్తుంది. తనకు లేకపోయినా పర్లేదు. ఈ లోకల తల్లి అట్లా ఉంటుంది, మంచి తల్లి.
ప్రభు అయితే కడుపులోంది కూడా తీసి పెట్టేస్తాడు, కడుపులోంది కూడా తీస్తాడు. ఈ తల్లి తీసి పెట్టలేదేమో కడుపులోది కదా. మన తండ్రి యేసయ్య ఏం చేస్తా అంటే మన ఆయన కడుపులోంది కూడా తీసి పెడతాడు. అంత ప్రేమ కదా, దేవుని ప్రేమ ఎలాంటిది, అంత ప్రేమ అయింది కదా. కనుక అట్లా రూపస్ తల్లి కూడా ఆమె గురించి అంత శ్రేష్టంగా రాయబడుతూ వచ్చింది. చూడండి యేషియా గ్రంథం 46:15 ఒక మాట ఉంది ఇక్కడ. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నిన్ను మరువను. అసలు తల్లి చంటి బిడ్డను మరిచిందండి, కన్నబిడ్డని. పసిబిడ్డ పాలు తాగే పిల్ల పక్కలోనే ఉంటుంది ఎప్పుడు కదా, లేదా ఉయ్యాల్లో పండేస్తారు. ఆ బిడ్డను మరిచిద్దా తల్లి, ఎప్పుడు మరిచిద్దా? ఆమె నిద్రపోయేటప్పుడే మరవాలిక, మరిస్తే ఎప్పుడు మరవాలి? తను నిద్రపోయేటప్పుడే ఆ బిడ్డను మరిచిపోవాలి, అంతకంటే ఎప్పుడు మరవదు కదా. అప్పుడైనా మరిచిద్దిగా, నిద్రపోయేటప్పుడైనా ఆయన మాత్రం నిద్రపోయినా కూడా మరవడు. నిన్ను కాపాడవాడు కునుకడు నిద్రపోడు, కనుక ఆయన ఆయన కునుకడు నిద్రపోడు. తల్లిదండ్రులుగా తల్లిలో నిద్రపోతారు లోకంలో, ఆయన నిద్రపోడు కదా. అలాంటి మంచి తండ్రి ఆయన, మంచి తల్లి కదా. కనుక మంచి తల్లి ఎలా చూస్తారంట, తన బిడ్డల్ని మరవరు, తన బిడ్డల్ని మర్చిపోరు వాళ్ళు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, కన్నీరు గారుస్తారు కదా. ఎంతోమంది గొప్ప గొప్ప ప్రార్థన పనులు వాళ్ళ తల్లులు ప్రార్థన చేస్తారంటే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చారంట. తల్లులు ప్రార్థన నీరు ప్రవాహంలో పారుతుంటే, కన్నీరు ప్రవాహం నుంచి కొట్టకొచ్చారంట ఎక్కడికి, పైకి కదా, నశించిపోకుండా. భయంకరమైన వ్యక్తులు అట్లా తల్లిదండ్రులు, తల్లి ప్రార్థన వల్ల కదా, కన్నీటితో ప్రార్థన చేసే తల్లి కదా. కనుక ప్రార్థనా జీవితం గల తల్లి కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఏ తల్లి అయితే ప్రార్థన కలిగి ఉంటుందో, ఏ తల్లి అయితే అది ఏర్పరచబడిన తల్లి, తల్లిగా నిజంగా ఉంటుందో, ఆ తల్లి తన బిడ్డలను కట్టుకుంటుంది, అనేకులు కూడా సంపాదించేది. ప్రిస్కిల్లాకి బిడ్డలు లేరు, ప్రిస్కిల్లా తల్లి కాదు, ప్రిస్కిల్లా బిడ్డలు లేరు ఆమెకి, ప్రిస్కిల్లాకి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోయినా ఆమె తల్లి, తల్లి పాత్ర పోషించింది సంఘంలో కదా. ఎంతోమంది కొంతమంది తల్లులు ఉన్నారు. యోహాన్ రాస్తా వచ్చాడు 2వ అధ్యాయంలో అమ్మకి, ఏర్పరచబడిన అమ్మకి, యోహాన్ పత్ర 2వ అధ్యాయంలో ఏర్పరచబడిన అమ్మగారికి పిల్లలకని రాయబడదు కదా, అమ్మ కదా. స్త్రీలు కూడా చాలామంది ఎలక్టెడ్ పీపుల్, ఎలక్టెడ్ లేడీస్ ఉన్నారనమాట. కనుక ఏర్పరచబడిన వాళ్ళు కదా. ఇక్కడ ఆంధ్రాలో కూడా కొన్ని సంఘాల్లో సిస్టర్స్ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళు కూడా చాలా ప్రయాసపడి సంఘాలని స్థాపించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. ప్రిస్కిల్లా కూడా సంఘం కొరకు, కనుక పౌలు అకులా గురించి చెప్పలేదు కానీ ప్రిస్కిల్లా గురించి మెన్షన్ చేశాడు ముందు. అకులా కంటే ప్రిస్కిల్లా అకులా అని రాస్తొచ్చాడు. ప్రిస్కిల్లా కూడా తల్లిని చెప్పొచ్చు, భూ సంబంధమైన పిల్లలు లేకపోయినా ఆత్మీయ బిడ్డలు ఎంతోమందిని కన్నది ప్రిస్కిల్లా. కనుక ఎంతో గొప్ప తల్లిగా ఆమె ఉంటూ వచ్చింది అనమాట. యూనిస్ మంచి తల్లి, యూనిస్ కూడా తిమోతిని చక్కగా అవా తల్లి ఇద్దరు కలిసి ఎంత పెంచారనమాట. మంచి మంచి తల్లులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కదా. అట్లా రూపస్ తల్లి కూడా ఒక మంచి తల్లి అనమాట. ఆమె ఎంత మంచి తల్లి అంటే చెప్పలేము, అంత మంచి తల్లి. కనుక ప్రభు తల్లి, తర్వాత ఇలాంటి మంచి తల్లులు, విశ్వాసుల తల్లులు ఉన్నారు. తర్వాత సంఘం కూడా ఒక తల్లి. సంఘాన్ని కూడా చూడండి, గలతీ పత్రిక, గలతీ రాసిన పత్రిక 4:6 పౌలు రాస్తాడు. సంఘాన్ని కూడా తల్లిగా, అవును, యెరూషలేమును ఏం చేశాడు, తల్లి అంటూ వచ్చాడు. చదవండి గలతీ రాసిన పత్రిక. పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. కనుక సంఘం తల్లి, సంఘానికి తల్లి బాధ్యత ఉందన్నమాట. తల్లి సంఘం అంటారు దాన్ని. సంఘానికి ఏమంటారు, తల్లి సంఘం అంటారు. మొదటి రాజులు 3:27 ఇద్దరు వ్యక్తులు వచ్చారు సొలొమోను దగ్గరికి. తెలుసు కదా మీకు ఆ కథ, ఒక పిల్లోడు చనిపోతే ఇద్దరు వేసులు వచ్చారు. చనిపోయిన వాడు నా బిడ్డ అంటే, చనిపోయాడు నా బిడ్డ అంటూ మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు సొలొమోను చక్కని తీర్పు తెచ్చాడు. సరే ఇద్దరు నాది నాది అన్నారుగా, చెరుసగం చేసేయ్యా అన్నాడు. చెరుసగము చేసేయండి. అసలు ఈ తల్లి ఏముంది, పేగులు తరుక్కుపోయినదే. మొదటి రాజులు 3:27 ఉంది, పేరులు తరుక్కుపోయింది. అయ్యయ్యా ఆ బిడ్డను ఏది మాత్రం చంపొద్దు, దానికే ఇప్పించండి, అక్కడున్న క్షేమం ఉంటాడు నా బిడ్డ. అది నిజమైన తల్లి కదా. నకిలీ తల్లి ఏం చేసింది, నకిలీ తల్లి ఏం చేసింది, సంఘాన్ని చీల్చేసింది నకిలీ తల్లి. సంఘాన్ని చెదరగొట్టేసింది నకిలీ తల్లి కదా. సంఘాన్ని పోడు చేసేది నకిలీ తల్లి. నిజమైన తల్లి అయితే సంఘాన్ని కాపాడింది అనమాట, అసలైన తల్లి. కనుక సంఘానికి తల్లి అని పేరు. ప్రజలు వస్తారు ఎంతోమంది సంఘంలోకి, వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమతో ఆదరించడం కదా, వాళ్ళ పరామర్శలు, కొత్త వాళ్ళని పిలుచుకోవటం, కొత్త వాళ్ళని ప్రేమించటం, వాళ్ళని చేర్చుకోవటం, వాళ్ళ పరామర్శలు, ఏదైనా వాళ్ళు ఏ కులం, ఏ జాతి, ఏ స్థాయి, ఏ చదువు వాళ్ళది, వాటిని బట్టి కాదు. వాళ్ళు ఏ స్థాయి అయితే ఏమి, ఏ చదువు అయితే ఏమైంది, ఏ కులం అయితే ఏమైంది, ఏ రంగు అయితే ఏమైంది, వాళ్ళని చేర్చుకొని, వాళ్ళని పరామర్శించి మనల్ని చేర్చుకు. మనోళ్ళేనా కాదా, మనలా చదువుకున్న వాళ్ళైనా, స్థాయిలో ఉన్నారా, వాళ్ళేనా చేర్చుకునేది. కనుక
ఎలాంటి వాళ్ళని చూడాలి, అందరినీ ప్రేమించాలి. మంచి తల్లి అయితే అందరినీ ప్రేమించి తన హక్కున చేర్చుకుంటుంది. ఒకళ్ళు తీసి పక్కనేది కదా, కోడి పిల్లల్ని ఎట్లా చేర్చుకుంటుంది అట్లా చేర్చుకుంటుంది. అట్లా మంచి తల్లి. కాశ్మీర్ లోయలో జరిగిన కథ అనమాట ఇది, చాలా రోజుల క్రితం. కాశ్మీర్ లోయలో చాలా ఇళ్ళు ఉంటాయి, చాలా అంటే లోయల్లో ఉంటాయి అనమాట. అయితే నడిచే వాకబుల్ డిస్టెన్స్, నడిచే నడవటానికి వీలుగా డిస్టెన్స్లోనే ఉంటాయి. అయితే ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను తీసుకొని సాయంత్రం సమయంలో వాకబుల్ డిస్టెన్స్లోనే నడవటానికి వీలైనంత స్థలంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నడవటానికి వేరే తన బంధువుల ఇంటికో స్నేహితురాళ్ళ ఇంటికో పోతూ ఉందన్నమాట. వెళ్తూ ఉంటే అప్పుడప్పుడే అక్కడ మంచు తుఫాన్లు వస్తాయి అనమాట. అప్పుడప్పుడే పుట్టుకొచ్చింది, అప్పుడు మంచిగా ఉంది క్లైమేట్, నడుస్తుంది లోయలో దారిలో నుంచి, అప్పుడప్పుడే పుట్టుకొచ్చింది తుఫాను. వీడ్చి గాలి కొట్టేసింది, మంచు పడతా ఉంది, మంచు తుఫాను వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో నడవటానికి కూడా వీల్లేదు, కుప్పకూలిపోతుంది, పడిపోతుంది. తన చంటిబిడ్డ ఉన్నాడు, ఏం చేసింది తన బట్టలన్నీ తీసేసింది, ఆ చంటిబిడ్డ చుట్టేసింది. అక్కడ ఒక రాయి బండ సందు ఉంది, ఆ బండ సందులో ఆ బిడ్డను పెట్టేసింది. తను తన బట్టలన్నీ చుట్టి ఆ బిడ్డన్న క్షేమంగా ఉండాలని తను అట్లాగే ఆ మంచుకు చలికి వణికిపోతూ వణికిపోతూ కుప్పకూలిపోయి మంచు మేట పడిపోయింది, చచ్చిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత వర్షం వెలిసిపోయింది, ఆ మంచు ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, బాగానే ఉంది. అటుగా ప్రజలు వస్తుంటే పిల్లోడు ఏడుపు వినపడుతుంది, పసిపిల్ల ఏడుపు ఏంటో వినపడుతుంది. దాన్ని చూస్తే ఆ సందులో ఆ బండ సందులో బిడ్డ నుంచింది ఆ తల్లి. తన వస్తువులన్నీ ఆ బిడ్డకి ఇచ్చేసింది, తన ప్రాణాన్ని ఇచ్చేసింది. తన ప్రాణాన్ని కోల్పోయింది కానీ ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడుతూ వచ్చింది అనమాట, తల్లి ప్రేమ అది. అయితే ఆ మేట చూసి అక్కడ ఎదురుగానే తల్లి ఏమైందని చూస్తే అక్కడ ఎదురుగా కుప్పలో పడింది ఆ యొక్క మంచు. ఆ మంచు తీస్తే అడుగున తల్లి డెడ్ బాడీ ఉంది. కనుక ఆశ్చర్యం జరిగిన కథ అనమాట. ఇంకొక స్త్రీ కూడా మంటలు పడుతుంటే కుమారుడిని బ్రతికించడానికి మంటలో దూకి పిల్లోని రక్షించుకుంది. తనంతా కాలిపోయి వికారం అయిపోయింది. ఏంటమ్మ ఇలా వికారం అయిపోయిందని బిడ్డ అడుగుతూ ఉంటే, అందరు ఎగతాళి చేస్తూ ఉంటే, ఎందుకు ఇంత వికారంగా ఉండవు అని ఏడుస్తూ ఉంటే తల్లి అసలు చరిత్ర చెప్పింది అనమాట. తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి ఏం చేసింది, తను మంటల్లో పడిపోయి వికారం అయిపోయింది. వికారం అవడానికి కూడా తల్లి ఇష్టపడింది అనమాట. తన శక్తిని కోల్పోవడానికి తల్లి ఇష్టపడింది, తను కొన్నదంతా కోల్పోవడానికి తల్లి ఇష్టపడింది. అది తల్లి ప్రేమ, నిజమైన తల్లి. కొంతమంది తల్లులు ఉంటారు, కొంతమంది తల్లి ఉంటారు. ఒక తల్లిని తెలుసు నాకు, తన కుమారుడు చూడపోయినా ఆ తల్లి అంటే అడుగుతూ ఉంటుంది, నాకు పెద్ద 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 కుమారుడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడు, పెద్దోడు ఏం చేస్తున్నాడు, పలానమ్మ ఏం చేస్తుంది, పలాని మనవరాలు ఏం చేస్తుంది కదా, వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు. వాళ్ళు చూడకపోయినా కొంతమంది, అది ప్రేమ అనమాట. కొంతమంది అయితే వాళ్ళు చూడట్లేదు కాబట్టి పట్టించుకోరు కదా. కొంతమంది తల్లులు కూడా ఉంటారు కదా, ఎవరు బాధపడద్దు కదా. కొంతమంది తల్లులు ఉంటారు వాత్సల్యతలేదు తల్లులు అంట, వాళ్ళు వాత్సల్యం ఉండదంట వాళ్ళకి. అలాంటి తల్లులకి చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నిప్పుకోడి గురించి యోబు గ్రంథం రాయబడుతూ వచ్చింది. నిప్పుకోడి గురించి మీరు చదివే ఉంటారు కదా. నిప్పుకోడి పిల్లల్ని పెట్టిద్దంట కానీ, కంటదంట గుడ్లు పెట్టిద్దంట కానీ, పిల్లల్ని చేసి వాటిని పోషించి వాటిని పరామర్శిస్తుందంట, వాటిని పెంచి పెద్ద చేయదంట నిప్పుకోడి. కనటం అయితే కానీ ఆ గుడ్లు అయితే పెట్టి అక్కడ పడేసిద్దంట. చూడండి యోబు గ్రంథంలో ఉంది 38వ అధ్యాయం. క్షమించిన 39వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం. 39 నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు నాడించును. కోడి సంతోషం చేత రెక్కలు నాడించును. రెక్కలను వెంట్రుకలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యం కలది కలదుగా లేదు సుమి, లేదు సుమి. నేలను దాని గుడ్లను పెట్టి, నేలను దాని గుడ్లను పెట్టి, ధూళిలో వాటిని, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాడి పాదమైన వాడి తొక్క వచ్చిననేనను, అడవి జంతువు వాడి చితక తొక్క వచ్చిననేనను, అనుకొనకయే ఉన్నది, అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనకి కానట్టు వాడి ఎడల అది కాఠిన్యం, వాడి ఎడల అది కాఠిన్యం చూపును. దాని కష్టం వ్యర్థమైన దానికి చింత లేదు, దేవుడు దానిని తెలివిలేని దానిగా చేసెను. ఆయన దాని వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమును నీవు బలమునిచ్చితివా, చాలు. ఇక్కడ నిప్పుకోడి గురించి చక్కగా వ్రాస్తూ వచ్చారు. నిప్పుకోడి ఏం చేస్తుందంట, అది గుడ్లు పెట్టిద్దంట, గుడ్లు పెట్టిద్దంట కానీ భూమిలో. అయితే వాటిని భూమిలో ఇట్లా చిన్నగా ఇట్లా తవ్వి గుడ్లు పెట్టేసి ఊరకు మట్టి దుమ్ము ఇట్లా ఇట్లా కాలుతుంటదంట, ఊరకు పైపైన. ఇంకా అవి అనేసి వెళ్ళిపోద్దంట, ఇంకా దాని గురించి పట్టించుకొని పట్టించుకోదంట. మరి ఆ గుడ్లు అక్కడ పెట్టాను నేను, మరి ఏదైనా జంతువు వచ్చి కాలేస్తుందేమో కదా, ఎన్నో ఉంటాయి కదా క్రూర మృగాలు, రకరకాల జంతువులు. అవి చితికిపోతాయేమో, అవి పాడైపోతాయేమో, బిడ్డలు రావేమో బయటికి, అవి ఏమైనా అయిపోతాయేమో, నాకు చింతే ఉండదంట. దానికి పెట్టడం అయితే పెట్టిద్దంట అంటే గుడ్లు, వాటిని పరామర్శించదు, వాటిని సాదు వాటిని
అవి పిల్లలు వచ్చిన తర్వాత వాటిని పెంచదు, వాటిని పోషించదు. కనుక ఇలాంటి వాటిని ఏమనాలి? వాత్సల్యం లేని వారు అనాలి. సహజంగా 100కి 10% మంది ఉంటారేమో అలాంటి వాళ్ళు కదా, 90% మంచి మంచి తల్లే ఉంటారు అనుకున్నా నేను, 10% ఉంటారేమో అలాంటి తల్లులు, వాత్సల్యత లేని తల్లులు. కొంతమంది వాళ్ళకి ఏదన్నా జరగకపోతే, మంచి జరగకపోతే, వాళ్ళకి హాయిగా ఉండకపోతే, వాళ్ళకి మంచి అంటే వాళ్ళ చేయడానికి, వాళ్ళకి తినడానికి, వాళ్ళకి అన్ని యోగ్యంగా ఉండకపోతే ఏదైనా చేస్తారు. బిడ్డలు ఎట్ల పోయినా పర్లేదు, వాళ్ళు ఇటు పోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లున్నారు తలుచుకోరు. కొంతమంది అలాంటి తల్లులు కూడా నేను చూశాను కదా. వాళ్ళ పిల్లల గురించి కూడా తలుచుకోదు, వాళ్ళ పిల్లలు వెళ్ళి ఒకసారి పలకరించొద్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళు ప్రభు నమ్ముకోకపోయినా పర్లేదు, వాళ్ళ రక్షణ లేకపోయినా ఒకసారి పలకరించొద్దాం, వాళ్ళు చూసి వద్దాం అని కూడా ఉండదు వాళ్ళ గురించి. అయితే ప్రేమ లోపల ఏదైనా ఉంటుందేమో కానీ కొంతమంది వాత్సల్యత లేని తల్లులు ఉంటారన్నమాట. వాళ్ళకి వాళ్ళు అనుకునేవి, వాళ్ళకి జరగాల్సినవన్నీ చక్కగా రెగ్యులర్గా అవన్నీ జరగకపోతే వాళ్ళ పిల్లల్ని కూడా విడిచిపెట్టేస్తారు కొంతమంది కదా. అయితే కొంతమంది తల్లిదండ్రులు చూడని వారు ఉన్నారు ఈ రోజుల్లో. చూడకపోతే వాళ్ళ ఇల్లు వాకిళ్ళు వాళ్ళ పొలాలన్నీ తీసుకొని తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళు బీదిని పడేసిన తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు కేసులు పెట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో నుంచి ఎల్లగొట్టేస్తున్నారు, వెళ్ళిపోవాలి, తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండాలి, అది వాస్తవమే. మరి తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఇంట్లో ఉండకూడదు కదా, అది కూడా వాస్తవేగా. తల్లిదండ్రులు చూసేవాళ్ళే ఉండాలి, తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఆస్తిని పంచుకోవాలి. తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళని వీధిని పడేసే వాళ్ళని ఏం చేస్తారంటే కేసులు పెడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టిస్తున్నారు వాళ్ళ చేత కదా. అలాంటివి కూడా జరుగుతున్నాయి. అన్నీ చూస్తా అన్ని ఎప్పుడో ఒకసారి పట్టించుకోకపోతే కొంతమంది వాత్సల్యత లేని తల్లులు కూడా ఉంటారన్నమాట. కానీ అసలు 90% తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళే, 90% కదా, 99% అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా 1% వాత్సల్యత లేని పడతల్లు ఇనిపుకో లాంటి వాళ్ళు ఉంటారేమో కదా. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాళ్ళు అట్లా మారతారేమో కదా, కొంతమంది ఉండొచ్చు. అయితే 99% మంచి తల్లులే ఉంటారు. తల్లి ప్రేమ అంటే అది మనం చెప్పలేం ఇంకా కదా. లోకంలో దేవుని తర్వాత ప్రేమ అదే తల్లి ప్రేమ. కనుక ఇలాంటి ప్రేమను చూపించింది ఎవరు? రూపస్ తల్లి తన బిడ్డనే సంఘంలో పెంచింది కదా. సంఘాన్ని కూడా తల్లిలాగా, పౌలుకే తల్లి అయితే ఆమె ఎంతమందికి ఎన్ని చేసి ఉంటుందో కదా. పౌలే అట్లా రాశా అంటే నాకు కూడా తల్లి అని. కనుక ఆశ్చర్యకరం అనమాట. అటువంటి మంచి తల్లిగా పేరు పొంది ఒక మంచి భార్య, ఒక మంచి తల్లి ఆమె తన కుటుంబాన్ని అట్లా. అంతేకాదు ఒక మంచి అత్తగా, ఒక మంచి కోడలుగా కూడా మనం ఉండాలి కదా. అత్తల కోడల విషయం వస్తే కదా, ఒక మంచి అత్తగా కూడా, అత్త కూడా ఒకప్పుడు కోడలనే అనుకోవాలి. నేను కోడల్లో నుంచి వచ్చాను కూడా, ప్రతి కోడలు నేను కూడా ఒక అత్తను అవుతాను ఒకనాటికి అనుకోవాలి కదా. అలా అనుకొని సమర్థించుకుంటే కుటుంబాలను ప్రేమపూర్వకంగా విశ్వాసంతో నడుపుకుంటూ రావాలి కదా. ప్రేమ కలిగి ఉండాలి మనం. చాలా వరకు అత్తలకు కోడల మీద ఉండదు, కోడల మీద అత్తలకు ఉండదు కదా. ఎంతైనా అది సహజంగా ఉండదు. కానీ క్రైస్తవ కుటుంబాలు మనం చూపించాలి, అది చూపించి ఆ ప్రేమను వెల్లడి చేయాలి. చాలా కష్టమే. ఎంత ప్రేమించినా ప్రేమించిన వాళ్ళు ఉంటారు కదా, ఎంత చూసినా వాళ్ళు ప్రేమించిన వాళ్ళు, ఎంత చూసినా వాళ్ళు తృప్తి కలిగిన వాళ్ళు లోకంలో ఉంటారు. కనుక అయితే మనం అలాగా ఉండకూడదు, ప్రేమిద్దాం. ఎవరి పాత్ర వాళ్ళని చక్కగా పోషిద్దాం. ఏమో తల్లిగా తన పాత్రని పోషిస్తాం, మనం తల్లిగా మన పాత్ర మనం పోషిస్తున్నామో, మన బిడ్డల విషయంలో మనం ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు. కనుక మనం ఎలా నడుస్తున్నామో మన బిడ్డలు అట్లానే నడుస్తారు. మనం ప్రార్థన చేసుకుంటారు, మన మందిరానికి వస్తే వస్తారు, మన వాక్యంతో చేసుకుంటారు. మనం అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళు అబద్ధాలు, మనం మాయలు చేస్తుంటే వాళ్ళు మాయలు చేస్తారు. మనం రకరకాల తంత్రాలు కలిగి ఉంటే వాళ్ళు కూడా తంత్రాలు కలిగి ఉంటారు. మనం ఏమి నేర్పిస్తున్నామో అదే నేర్చుకుంటారు వాళ్ళు కూడా పిల్లలు. కనుక మనం ఏమి నేర్పిస్తున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం అయ్యే మాట్లాడతారు పిల్లలు కదా. సంఘంలో వాళ్ళు పరిచర్య ఏర్పరచబడిన వాళ్ళగా ఉండాలా, రెబల్స్ లాగా ఉండాలా, సంఘానికి వ్యతిరేకులుగా ఉండాలా, సంఘాలకి క్షేమం కలిగించే వాళ్ళు ఉండాలా? రూపు ఎలా ఉండాలంట, ఏర్పరచబడిన వాడు. ఒక యవనస్తుడు, యంగ్ బాయ్ అనమాట ఆయన కదా, చిన్న పిల్లోడు యేసు ప్రభువు సిలువ వేసే సమయంలో. అప్పుడు ఎంత వయసు ఉంటుంది ఒక యంగ్? సుమారు క్రీస్తుకు 20-21 సంవత్సరం. ఆ సమయంలో ఆయన పౌలు గారు కూడా అక్కడ చనిపోయారు కదా, 2 సంవత్సరాలు అక్కడ ఉండి. కనుక ఇది 50 ఆ టైంలో ఈ పత్రిక రాస్తూ వచ్చాడు రూపుకి. కనుక 50 సంవత్సరాలు అంటే అప్పుడు రూపస్కి మంచి యవనం కదా, 25 ఇయర్స్ యవనం ఉంటాయేమో, అప్పుడు మంచి యవన వయసులో రూపున్నాడు. అట్లా యవన వయసులో ఉన్న రూపును కూడా సంఘంలో ఆమె ఉంచింది తల్లి కదా. అంతగా తల్లి పెంచుకుంటూ బిడ్డల్ని వచ్చింది. కనుక తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మనం కూడా మంచి తల్లులుగా ఉందాం, మన బిడ్డలకి మంచి పాలిచ్చి కదా, వాక్యం అనే మంచి పాలిచ్చి పెంచుదాం కదా. విషం పాలిస్తే, విషం పాలు తాగితే వాళ్ళకి
భయమవుతారు, నష్టపోతారు. మరి మంచి పాలిచి మన బిడ్డల్ని మన తల్లులుగా పెంచుదాం, ఒక సంఘానికి ప్రయోజకులుగా చేద్దాం. దేవునికి కూడా పాత్రలు, చేతులు బలమైన చేతులు, బలవంతుల చేతులు బాణాల్లాగా ఉండేటట్లుగా, ప్రయోజకులుగా ఉండేటట్లుగా మనం మన బిడ్డల్ని పెంచుదాం. మనం కూడా రూపస్థలి మంచి తల్లిలాగా సాక్షి పొందుదాం. ఆ విధంగా ఉంటాను ప్రభు, మనకి సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడా, వాత్సల్యపురుడా, కరుణా సంపన్నుడా, నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ సన్నిధికి వస్తున్నాం. రోమపత్ర 16:13లో పౌలు రాస్తూ వచ్చాడు, రూపస్సు రూపస్సు తల్లి గురించి. ఆయన నీ స్తోత్రాలు. రూపు రూపు తల్లికి వందనాలు. రూపు తల్లి కూడా నా తల్లి అంటూ వచ్చాడు. అవును ప్రభా, తల్లిగా తను ఎంతగా ప్రభా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ వచ్చిందో, మాట్లాడుతూ వచ్చావు. నిజంగా తల్లి పాత్ర చాలా గొప్పది నాయన. తన బిడ్డలకే కాదు, ఒక నిజంగా ఒక ప్రఖ్యాతి కలిగిన ఒక వ్యక్తికి పౌలు నిజంగా దేవా ఒక మంచి దైవ భక్తుడికి ప్రభా నాయన నిజంగా నీ యొక్క ప్రభా పరిచారకుడికి, నీ యొక్క దేవా తండ్రి నాయన శిష్యుడికి ఒక తల్లిగా కూడా ఉంటూ వచ్చింది ఆమె. ప్రభా నీ స్తోత్రాలను ఆచరిస్తున్నాం. నమ్మదని మా తండ్రి, మేము కూడా ఎలా ఉండాలి, తల్లులకు మాట మాట్లాడుతూ వాత్సల్యత గల తల్లుల్లాగా మేము ఉండాలి. సంఘాన్ని ఏకం చేసే తల్లులుగా మేము ఉండాలి. సంఘానికి కాపాడి భద్రపరిచే తల్లులుగా మేము ఉండాలి. స్వామి సహాయం చేయి, మా బిడ్డలు కూడా సంఘానికి ప్రయోజకులుగా ఉండే తల్లులు ఉండాలి. పెంచాలి మేము ప్రభా, వాళ్ళకి పాలు ఇచ్చి పెంచాలి ప్రభా. నిర్మలమైన పాలు ప్రభా, వాక్యమైన పాలు ఇచ్చి వారిని పెంచాలి. మాకు సహాయం చేయండి ప్రభా. నీ సహవాసంలో వారిని ఎట్లా పెంచాలో, సంఘానికి ప్రయోజకులుగా, నీకు ప్రయోజకులుగా ఎలా మేము పెంచాలో, నిజంగా ఏర్పరచబడిన గుంపులోకి ఏ విధంగా మనం తీసుకురావాలో మాకు నేర్పిస్తారండి. దేవా సహాయం చేయండి, దయచూపించండి. నమ్మదైన దేవుడుగా ఉన్నావు. అనామకులు పల్లెటూరు నుంచి వచ్చిన ఆ వ్యక్తులను ఏర్పరచుకున్నవి, మమ్మల్ని ఏర్పరచుకుని, నన్ను ఏర్పరచుకున్నవి స్వామి స్తోత్రాలు. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుల్ని ప్రభా, ఎన్నికల నీచులను ఏర్పరచుకునే దేవుడు ప్రభా అని స్తోత్రాలు. అలాంటి వారిని తీసుకెళ్ళి రోమాపురిలో తీసుకుని వెళ్ళాడు. ఉన్నతమైన స్థాయిలను వారిని తీసుకెళ్ళి హెచ్చరిస్తూ వచ్చాడు. అద్భుతంగా వాడుకుంటూ వచ్చాడు. దేవా ఆశీర్వించబడుతూ వచ్చారు. సెలవును మోశారు కనుక, సెలవును మోసిన భర్తను కలిగి ఉంది. ఆమె సెలవును మోస్తూ వచ్చింది తన జీవితాలు. మేము కూడా ఆ విధంగా ఉండటం సిద్ధపరిచి బలపరచమని దేవా లైఫ్ ద్వారా వెళ్తున్న వాక్యాన్ని పలిపొచ్చి నా మా జీవితాలు, కుటుంబ జీవితాల్లో మేము కూడా తండ్రి మా బిడ్డలు, మా తల్లులు మేము సంఘంలో కనబడినట్లుగా మంచిగా ప్రభా నిజంగా తల్లులుగా, నిజంగా సంఘానికి తల్లులుగా ఉంటారని సిద్ధపరిచయ్యా. అయ్యా కరుణించమని వందనాలు స్తోత్రాలు. నామలు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ ది లార్డ్.